హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏమంటే, వినాయక చవితి సందర్భంగా మహావీధిలో ముగ్గుల పూజలు జరుగుతున్నాయి, చూడండి. ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. రోడ్డంతా బాగా క్లీన్ చేశారు, ముగ్గు పిండి వాళ్ళే ఇచ్చారు. కలర్లు మాత్రం మనం తెచ్చుకోవాలి. బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరము, వారం రోజుల పాటు. ఎవడెవరో బాగా వేస్తున్నారు. చాలా బాగా వేస్తారు ప్రతి సంవత్సరము, భలే జరుగుతుంది ఇక్కడ వేడుకలు. బహుమతులు కూడా ఉంటాయి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇస్తారు. మొదటి మూడు బహుమతులకి స్పెషల్ ప్రైజులు ఉంటాయి. ఎవడెవరో చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇప్పుడే మొదలు పెడుతున్నారు, స్టార్ట్ అయ్యి 5 మినిట్స్ అయ్యింది. 1 అవర్ టైం ఇచ్చారు. ఇదిగోండి మా పెద్దబ్బాయి, మా పెద్దబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఈ అబ్బాయి, వాళ్ళకు నీళ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళదే రాజ్యము, పిల్లోళ్ళే ఇక్కడ వినాయక చవితికి డబ్బులు కలెక్షన్ చేస్తారు. పోయినేడాది మాత్రం 3 లక్షలు కలెక్ట్ చేశారు పిల్లలు. మా నాని ఉన్నాడు, ఈ సంవత్సరం లేదు, అదే భయంకరమైన బాధ. మా పిల్లల పర్యవేక్షణలోనే ముగ్గుల పోటీ జరుగుతుంది. చాలా బాగా వేస్తున్నారు. ఎవరికి వస్తుందో ఫస్ట్ ప్రైజ్ తెలియడం లేదు. ఫస్ట్ ప్రైజ్ వచ్చి టేబుల్ ఫ్యాను, సెకండ్ ప్రైజ్ కుక్కరు, థర్డ్ ప్రైజ్ నార్మల్ ఫ్యాన్ అంట మా అబ్బాయి చెప్పాడు. ఎవరు గెలుచుకుంటారో చూద్దాం, ఏ ముగ్గు విన్ అవుతుందో చూద్దాం. ఇందులో ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి, ఆయనే చంద్రన్న అంటారు. ఈ వీధిలో వినాయక చవితి జరిపించేది అన్న. మా పిల్లలంతా వసూలు చేసి అన్న దగ్గర డబ్బులు ఇస్తారు, వీళ్ళే బాగా జరిపిస్తారు. ఈసారి తిరుపతి తొలి మహిళా మేయర్ డాక్టర్ శిరీష గారు వస్తున్నారు ప్రైజ్ ఇవ్వడానికి. ఈ అబ్బాయి ముఖేష్ ఈ వీధిలోనే పుట్టాడు, ఏడే పెద్దోడైపోయినాడు పిల్లోడు. వాళ్ళు వేరే ఇల్లు కట్టుకొని వెళ్ళినా కానీ ఈ వీధిని వదలడం లేదు పిల్లోడు. మా అబ్బాయి ఈ అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్. సుందరంగా తయారవుతోంది ముగ్గు. జడ్జిమెంట్ జరుగుతోంది. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేది, జడ్జిమెంట్ చేస్తున్నారు చూడండి. ముగ్గుల పోటీలు అయిపోయి వస్తున్నాయి, ఎవరు గెలుస్తారో చూద్దాము. రంగులు దిద్దుతున్నారు. ఈ పాప ఆకు ముగ్గులు వేసింది, బాగుంది.
ఈ ముగ్గు బాగా నచ్చింది నాకు. అలాగే ఓకే డన్, ఈ ముగ్గు అయిపోయింది. చాలా బాగా వేసింది ఈవిడ ఈ ముగ్గు. నాకు ఈ అన్ని ముగ్గుల్లోకి ఇది బాగా నచ్చింది. అయిపోయిందండి ముగ్గుల పోటీలు. ముగ్గులు బాగా చాలా బాగా వేశారు పిల్లలైతే. వీళ్ళు వీళ్ళిద్దరు పిల్లలే, వీళ్ళు పిల్లలే, చాలా బాగా వేసినారు. ఇంతేనండి, చాలా చాలా బాగున్నాయి. బల్లా వేశారు. ప్రతి సంవత్సరము వానదేవుడు మన్నిస్తాడు, ఈ సంవత్సరం కూడా మన్నించాడు. ముగ్గులు అయిపోయిన తర్వాత వాన పడుతుంది ఎప్పుడు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. ఈ సంవత్సరం కూడా మన్నించేశాడు వానదేవుడు. జడ్జిమెంట్ కూడా అయిపోయింది, ఎవరికి వస్తుందో ఫస్ట్ ప్రైజ్ చూడాలి. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.